అందరికీ నమస్కారం. మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఉడికిన ఆహారాలు తినబుద్ధి కాదు, నోటికి అంత బాగోవు. కాబట్టి అన్నము, కూరలు, పులుసులు ఇలాంటివి ఏమి పేరెంట్స్ లాంటి వాళ్ళు పెట్టరు, ఇంట్లో వద్దంటారు పెద్దలు. మనకు కూడా తినాలనిపిస్తుంది కాబట్టి మానేద్దాం అనిపిస్తుంది. ఏమీ తినకపోతే నీరసం వస్తుందనో, మరి కొంత ఆకలి అవుతుందనో, ఈ ఆలోచనతో చాలామంది ఏం చేస్తారంటే జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ పాలు వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఉప్పు నూనెలో ఎక్కర్లేదు, వండక్కర్లేదు, బ్రెడ్ తేలిగ్గా డైజెషన్ అవుతుంది. పాలల్లోనూ నంచుకుంటూ బ్రెడ్ తినేసేస్తే చాలా మంచి ఆహారంగా జ్వరాలు వచ్చినప్పుడు పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బ్రెడ్ పాలు తీసుకోవటం ఒక అలవాటుగా చాలామంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు నన్ను అడిగితే మరి జ్వరాలు వచ్చినప్పుడు బ్రెడ్ పాలు తీసుకోవచ్చా? మీరు అన్నం మానేసి, కూరలు మానేసి, పులుసులు మానేసి, ఇలాంటి వాటిని ఇడ్లీ దోశలు మానేసి బ్రెడ్ పాలు తీసుకోవటం అనేది కంపేర్ చేస్తే మంచిదే. కానీ అసలు జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ పాలు తీసుకున్నా మీకు జ్వరం తగ్గదు, జ్వరం ఎక్కువ అవుతుంది. చిన్న లాజిక్ మనం మిస్ అవుతుంటాం. ఏమండి, ఇన్ని రోజులుగా అన్నము, కూరలు, టిఫిన్స్ అన్నీ తిన్నాం, చక్కగా పొట్ట అరిగించింది, చక్కెరగా మార్చింది, రక్తంలో పంపింది, మంచి శక్తిని ప్రసాదించింది, ఇన్ని రోజులు ఇంత హెల్ప్ చేసింది శరీరం, నాకు బాగోలేదు మొర్రో, ఇన్ఫెక్షన్ వచ్చింది, నువ్వు నోరు కట్టేయవయ్యా, నువ్వు తినొద్దయ్యా అని చెప్తే నోరు చేదు పెట్టి పాచి పెట్టి ఆకలి లేకుండా చేసేసి, తినాలని లేకుండా కోరిక లేకుండా చేసేసి ఇన్ని చేసి అడిగేటప్పుడు కూడా దాని మొర ఒక్కరోజు కూడా ఆలకించరా? అంటే ఇప్పుడు కూడా బ్రెడ్ పాలు తాగాల్సిందేనా? ఆలోచించండి. నాకు విశ్రాంతి ఇవ్వయా అని అడుగుతున్నది. మీరేమీ తినకుండా, ఏమీ త్రాగకుండా మంచినీళ్ళు త్రాగండి. కళ్ళు తిరుగుతూ నీరసమైన వస్తే ఒక గ్లాసు నీళ్ళలో 3-4 స్పూన్లు తేని, ఒక చెక్క నిమ్మరసం కలుపు త్రాగండి. అవసరమైతే తేని నీళ్ళు, లేదా ఒట్టి నీళ్లు తాగి ఉండండి. అసలు జ్వరం ఎంత సింపుల్గా బాడీ తగ్గించుకుంటుందో, మీ లోపల ఇమ్యూనిటీ ఎంత పెరుగుతుందో, రక్షక దళాలు అన్ని రంగంలోకి దిగి ఆ వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చింది అనుకుంటే శుభ్రంగా న్యాచురల్గా తగ్గించేసుకుంటుంది బాడీ. అంత మేలు జరిగే పని నేను చేస్తాను, నువ్వు తినకయ్యా త్రాకయ్యా అని ఇట్లా హెచ్చరిస్తుంటే ఇప్పుడు కూడా కక్కుర్తిపడి బ్రెడ్ పాలు తాగటమే అని ఆలోచించండి. మళ్ళీ బ్రెడ్ పాలు అనేది జ్వరం వచ్చినప్పుడు అస్సలు పెట్టకూడదు. చాలామంది డాక్టర్లేంటి, పెద్దలేంటి, ఎవరైనా సరే బ్రెడ్ పాలు ఇచ్చి మందులు, మందు వేసుకో, తర్వాత బ్రెడ్ పాలు తీసుకో. పల్లెటూళ్ళతో సహా అందరికీ పల్లెటూళ్ళలో ఏం దొరికినా దొరకపోయినా నాన్ రొట్లని, బ్రెడ్లని ఇట్లాంటివి అమ్మేవాళ్ళండి. అలాంటివి కొనుక్కోవటం పాలల్లో ముందు, అందరికి పాలు ఉంటాయి, పాలు, పంచదార, బ్రెడ్ ఆ 2-3 సార్లు ఆహారం ఇస్తారు. మీరు ఒక ఆహారం మార్చి ఇంకొక ఆహారం ఇచ్చారు, దానికంటే కొంచెం తేలికైంది ఇచ్చారు, గుడ్డు కంటే మెల్ల మేలే, మెల్ల కంటే మంచి చూపు ఎంత మేలండి, అది అన్నమాట. అంచేత అసలు ఆహారం ఏమి ఇవ్వకుండా రెస్ట్ ఇవ్వటం ముఖ్యం. డైజెషన్ పని చేయకూడదు, పూర్తి విశ్రాంతి ఇచ్చినప్పుడు త్వరగా రికవర్ అవుతుంది బాడీ. కాబట్టి బ్రెడ్ పాలు కూడా అస్సలు ఇవ్వకండి. పిల్లలు కాదు, పెద్దలు ఎవరైనా, చంటి పిల్లలు అవనండి, 1 సంవత్సరం వయసు పిల్లలని అసలు ఏం పెట్టద్దు పాలు కానీ. అట్లా మీరు బ్రెడ్ పాలు తీసుకున్నారా, ఇది ఆహారమే, డైజెషన్ మళ్ళీ పనిచేస్తుంది. దీని ద్వారా మీ జ్వరం ఒక రోజులో పోయేది 2-3 రోజులు ఉంటుంది. ఈ 2-3 రోజులు మీరు ఆహారం తింటారు కాబట్టి ఇంకెక్కువ అవుతుంది. ఇంకా మెడిసిన్ డోస్ పెంచాలి. అంటే మందులు, అసలు మందు వేయకుండా జ్వరం తగ్గే అవకాశం ఉన్నప్పుడు తిని తప్పు చేసి ఇంకా జ్వరాన్ని పెంచుకుని దీన్ని తగ్గడానికి ఇంకా మందు డోసు పెంచుకుంటాం మనం. ఎక్కువ రోజులు పడుకోవాలి, ఎక్కువ రోజులు సిక్ అవ్వాలి. లేని సమస్యను కొని తెచ్చుకోవటం ఎందుకండి? అనవసరంగా ఉన్న సమస్య చాలా చిన్నది, దీన్ని పరిష్కరించుకోవడానికి మనం తప్పు చేసి సమస్యని రెట్టింపు చేసుకుంటున్నాం. కాబట్టి అస్సలు బ్రెడ్ పాలు పిల్లలకు అస్సలు ఇవ్వద్దు. ఎప్పుడు ఇవ్వాలంటే జ్వరం తగ్గిపోయింది, ఈరోజు టెంపరేచర్ డే అంతా నార్మల్గా ఉంది, అస్సలు పెరగలేదు, నోరు బాగుండాలి, ఆకలి వెయ్యాలి, తినాలనే కోరిక రావాలి, జ్వరం తగ్గి కూడా 1 డే రాకుండా ఉంటే ఆ నెక్స్ట్ డే ఒక్కసారి అన్నం కూర లాంటివి పెడితే నోటికి ఎంత హెవీగా అనిపిస్తాయి, పొట్టలో మంట అనిపిస్తుంది. కాబట్టి అలాంటప్పుడు నెక్స్ట్ డే ఆహారంగా అన్ని పాలల్లో 2-3 బ్లడ్ స్లైస్లు, 4 స్లైస్లు ఇచ్చి చక్కగా ముంచుకు తినమనండి. దాంట్లో కుదిరితే తేనె వేసుకోమనండి. తేనె కలుపుకుంటే పాలలో మంచిది, లేనప్పుడు పంచదార వాడతారనుకోండి. దానికంటే ఇది బెస్ట్, ఎప్పుడు తేనె వాడుకోవడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు ఇవ్వండి, ఒక ఆహారంగా 2 ఆహారాలుగా ఆ రోజు ఇవ్వండి. మధ్యాహ్నం ఒక్కసారి తేలిగ్గా భోజనం పెట్టండి. 2 పూట్ల బ్రెడ్ పాలు కావాలంటే అట్లా ఇవ్వటం దోషమేం కాదు.
కాకపోతే నేను బ్రెడ్ ఎప్పుడు తినొద్దు అంటాను. కాకపోతే ఇట్లాంటప్పుడు స్పెషల్గా వాడుకోండి, తేలిగ్గా డైజెషన్ అవుతుంది. ఎందుకంటే అట్లా రెడీమేడ్గా ఉంటుంది కదా అది, అందులో మైదాతో చేస్తారు లేకపోతే హోల్ వీట్తో చేసినా త్వరగా కన్వర్ట్ అవుతుంది అనమాట, త్వరగా గ్లూకోజ్గా మారుతాయి, డైజెషన్ స్ట్రెయిన్ అవ్వదు, అసలు గ్యాసెస్ రావటం కానీ ఏముండదు, హాయిగా ఉంటుంది. ఆ పాలల్లో బ్రెడ్ ముంచుకున్నట్టు తింటే ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అలాంటప్పుడు ఒకరోజు వాడుకోండి, రెండు రోజులు వాడుకోండి, ఎమర్జెన్సీలో దోషం ఏముండదు అట్లాంటప్పుడు. కానీ బ్రెడ్ పాలు బాగుందని ఒక ఆహారంగా డైలీ తీసుకునే మంచి ఆహారాలు ఏం కాదు అవి, ఆ రెండింటిని అట్లా మాని అకేషన్కి ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఉపయోగించుకోవటం వల్ల హాని ఏముండదు. అంచేత జ్వరాలు, రొంపలు, జలుబులు, దగ్గులు, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ బ్రెడ్లోవి ఇమ్యూనిటీ పెంచే కాదు, పంచదార ఇమ్యూనిటీ పెంచే కాదు, పాలు ఇమ్యూనిటీ పెంచే కాదు, ఇవన్నీ తగ్గించేసేవి. అంచేత అలాంటి సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గించాలి అంటే బాడీలో ఉన్న మెకానిజం ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది కానీ ఆహారాలు ఇన్ఫెక్షన్ తగ్గించవండి. అంచేత మీ బాడీకి సపోర్ట్ మీరు చేయాలంటే మీరు మంచినీళ్ళు తాగి పడుకోవటం, ఇంతకంటే బెస్ట్ మెడిసిన్ ఇంకోటి లేదు. అంచేత బ్రెడ్ పాలు కూడా బిడ్డలకు ఇవ్వద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జ్వరాలు వచ్చినప్పుడు అలాంటి తప్పు చేసి సమస్యను ఇంకా తీవ్రం చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.